ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏపీ సీఎం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇదే అంశం ఒకవేళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ప్రభుత్వం తరఫున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని మళ్ళీ ఎన్నికల కమిషనర్గా విధుల్లోకి తీసుకుంటారా లేదా అనేది ఇప్పటికే దీనికి సంబంధించి గవర్నర్ దగ్గర నుంచి సూచన వచ్చింది ప్రభుత్వానికి మళ్ళీ యథావిధిగా ఆయన్ని తన పదవిలో కొనసాగించాలి అని చెప్పి కానీ ఇప్పుడు నిజంగా జగన్ సర్కారు నిమ్మగడ్డను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమిస్తారా లేదా ఈ వ్యవహారం గవర్నర్ దగ్గర నుంచి వచ్చిన సూచనతో ముగిసిపోయినట్టేనా అంటే ఖచ్చితంగా అలా జరిగే పరిస్థితి ఉందా లేదా అనే దాని మీదే రాజకీయ విశ్లేషకులు తమ తమ విశ్లేషణ బయటపెడుతున్నారు ఎందుకంటే హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా అలాగే గవర్నర్ ఆదేశాలు జారీ చేసినా సరే నిమ్మగడ్డను మళ్ళీ పునర్నియమించే విషయంలో జగన్ సర్కారు ముందుకు వెళుతుందా లేదా అనేది నిజంగా ఒక అతిపెద్ద ప్రశ్నగా మారింది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి మరి పట్టుబట్టి మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి హయాంలో నియమించిన నిమ్మగడ్డను తొలగించడం జరిగింది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి యావత్ తెలుసు అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ గనక ఆయన్ని యధావిధిగా తీసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా ఓడిపోయినట్టే అనే ప్రచారం జరగక మానదు సో ఇటువంటి నేపథ్యంలో నిమ్మగడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది అయితే ప్రస్తుతం వాళ్ళ నుంచి వినిపిస్తున్నది వైసీపీ నుంచి వినిపిస్తున్నది ఏంటి అంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇంకా అంతిమ తీర్పు రాకముందే తమ పరిధిలో లేదు అని హైకోర్టు గతంలో తేల్చి చెప్పిన వ్యవహారంలో తాము మాత్రం ముందుగా ఎందుకు తొందరపడి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది అనేది కూడా మనకి వైసీపీ నుంచి అందుతున్న ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం ఎందుకంటే ప్రస్తుతం నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దానిని హైకోర్టు కొట్టేసింది అలాగే జస్టిస్ కనగరాజు గారి నియామకంపై ఆర్డినెన్స్ మాత్రం ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ ఇంకా ఉపసంహరించుకోలేదు సో ఇప్పుడు అంటే కనగరాజు గారి ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవడంతో పాటు నిమ్మగడ్డ నియామకంపై గవర్నరే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సుప్రీంకోర్టు తీర్పులో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి దీంతో హడావిడిగా నిర్ణయం తీసుకోలేము అని చెప్పి గవర్నర్కు ఏపీ సర్కారు చెప్పే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే గవర్నర్ ఇంకా జస్టిస్ కనగరాజు నియామక ఆర్డినెన్స్ ఉప ఉపసంహరించుకోవడం వంటి అంశాలు జగన్ సర్కారుకు పూర్తిగా కలిసి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఒకవేళ కనగరాజు గారి నియామకానికి సంబంధించి దాంట్లో ఉపసంహరణ నిర్ణయం గనక గవర్నర్ తీసుకుంటే అప్పుడు నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేది మరి దీన్ని ఇంకా సాగదీసే కొద్దీ పరిస్థితులు ఏమన్నా మార్పులు వస్తాయా ఒకవేళ అదే జరిగితే నిమ్మగడ్డ మరొకసారి హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందా ఇప్పటికే హైకోర్టు ధిక్కరణ కేసు ఆల్రెడీ ప్రభుత్వం ప్రభుత్వం మీద పెట్టిన నేపథ్యం మొత్తం మీద కోర్టులు చెబుతున్నా ఇంకా వినట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవట్లేదు మరి జాప్యం వెనక కారణం ఏంటి ఏపీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది నిమ్మగడ్డ విషయంలో ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి